రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో 2 రోజులు విచారించింది ఈడీ. అయితే ఈ నెల 27న ఈడీ విచారణకు హాజరు కాలేదు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. అయితే ఇవాళ హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ అధికారులు. కేసును కొట్టివేయాలని ఇప్పటికే హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. వచ్చే నెల 5న కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఈడీని ఆదేశించింది హైకోర్టు. రైట్ ఇక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 2 రోజులు విచారించింది. అయితే ఈ నెల 27న మళ్ళా హాజరు కాలేదు రోహిత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను విచారిస్తున్నారు. తనను 2 రోజు గతంలో 2 రోజుల పాటు వరుసగా పిలిపించుకున్నటువంటి ఈడీ అధికారులు మొదటి రోజు ఎటువంటి విచారణ జరిపినప్పటికీ కూడా ఇప్పుడు 2వ రోజు తనని ఇదే కేసు మీద ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి పైన మొత్తం తనని విచారించాలంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో తను ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏ మాత్రం ఒక కేసుకు సంబంధం లేనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏ విధంగా తనని విచారిస్తారు అది దాని మీద ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ రిట్ పిటిషన్ వచ్చే నెల 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేయడంతో ప్రస్తుతానికి రోహిత్ రెడ్డి ఈడీ అధికారుల ముందుకు హాజరవుతారా హాజరవ్వరా అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. డెఫినెట్ గా వ్యవహారం అంతా కూడా కోర్టులో ఉంది కాబట్టి రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు హాజరు కాకుండా ఉంటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఆయన హాజరయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మధు? అంటే 27వ తారీఖును కూడా హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ రోజు కూడా హాజరు కాలేదు. ఈ రోజు ఏమైనా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆయన రోహిత్ రెడ్డి సంబంధించిన వ్యవహారంలో కోర్టులో బట్టి రోహిత్ రెడ్డి ఈ రోజు కానీ లేకపోతే ఫర్దర్ గా ఏదైతే హైకోర్టు ఇవ్వాల్సినటువంటి నెక్స్ట్ మంత్ 5వ తేదీన ఇవ్వాల్సినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు వచ్చేంత వరకు కూడా ఈడీ ఎదుట పల్లెటూరి రెడ్డి అయితే డెఫినెట్ గా హాజరు కాకపోవచ్చు అనేది మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ మధు.